హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తేడాలా కనిపిస్తున్నానా నాకైతే అలా కనిపించడం బట్ తేడానా నేను నీ వర్డ్స్ అలా ఉన్నాయి కదా ఆ సరే మళ్ళ నువ్వు అనుకో తేడా నువ్వు అనుకో నాకు బొచ్చు బి పరగబడదు నేను అనుకోడం కాదు నువ్వు చెప్తున్నావు నువ్వు నాకు గింత కూడా పరగబడదు నువ్వు అనుకో నీ కనిపించిన అనుకో అయ్యి నేను చేసే పని వల్ల వంద మంది వంద రకాలు అనుకుంటారు అప్పుడు నాకు ఎవరితో ఏ పరగబడదు గింత కూడా పడదు నువ్వు అంటావు లింక్ ఇంకొకటి అంటారు లింక్ ఇంకొకటి అంటారు ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించేంత టైం నాకు లేదు ఏ అసలు ఏం చేద్దాం అనుకుంటాను ఏం ఉద్దరిద్దాం అనుకుంటాను ఏం ఉద్దరియాలి అనుకోవట్లేదు నువ్వేమైనా చెప్తే చేద్దాం అనుకుంటా చెప్పడం వల్ల లక్షలు లక్షలు వస్తాయి అమ్మా ఒకటి తిడితే నాకు డబ్బులు వస్తాయి హ్యాపీ జీవితం ఇలా సాగిపోతుంది పని పాటు చేయకపోయినా డబ్బులు అయితే వస్తాయి కదా అంతేనా ఇప్పుడు చూడు నా అకౌంట్ ఓపెన్ చేసి ఈడెవరైనా పైసలు కొట్టుంటే చల్ని బాంచనా నేను నేనంటా నీ కాళ్ళ సందులోకి వెళ్ళి దూరిపోతా నీ షూ ఏదైతే వేసుకున్నావు దాంతో దెబ్బ తింటా నేను ఎందుకంటే ఇన్స్టాలో లక్షలు వస్తాయా డబ్బులు వస్తాయి లక్షలు వస్తాయా ఎవరు చెప్పారు చెప్పారు అదే స్వేగర్లకు వస్తా నేను మీరే ఒక వీడియో పెట్టి మీరే అంటే నువ్వే అన్నావు రిచ్ గారు అమ్మా ఏంది లేదు ఒకప్పుడు చూస్తే చిన్నగా ఉండేది ఇప్పుడు ఏమంతగా ఉన్నది అంటారు ఎలా అది చెప్పింది నాకు యాభై లక్షలు వస్తున్నాయి నా యాభై లక్షలు వస్తున్నాయని నాకు అంత ఇప్పుడు అంతే ఉంటాయి నేనే మంచి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు ఆటోలో రావాల్సిన అవసరం నిన్ను ట్రోల్ చేసిన అమ్మాయికి యాభై లక్షలు వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేసిన నీకు ఎంత వచ్చింది వచ్చి రావు ఒక్క ప్రమోషన్ కాదు ఫోన్ లోనే ఉంటాయి కదా ఇట్లా ఫింగర్ పట్టిస్తూడు డిఫరెంట్ దానికి నాకు ఏ డిఫరెంట్ నాకు తెలీదు అదే ప్రమోషన్ చేస్తుందో లేకపోతే ఎవరి దగ్గర పండుతుందో నాకైతే తెలీదు ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తుందో నాకైతే తెలీదు నాకైతే రాలేదు రావు కూడా ప్రమోషన్ అనేది మనం చేస్తేనే పైసలు వస్తాయి చేస్తా పేకైతే అది చెప్తున్నా కదా నేను పేక్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అవి మనకి పడవు అవి మనం చెయ్యం వాటికి ఎగినేస్టు ఎందుకంటే వాటి వల్ల చచ్చిపోతున్నారు కాబట్టి జనాలు నేను అవి అయితే తీసుకోను ఇప్పటివరకు ఎంత వచ్చింది అన్నా నా ఇ నువ్వు మంచి రిచ్ కిడ్ అని చెప్పు మళ్ళా నిన్నటి వరకు మొన్నటి వరకు నాకు గోల్డ్ చైన్ ఉండేది నాకు గోల్డ్ రింగ్స్ ఉండేటి గోల్డ్ చౌలిలు ఉండేటి అన్ని బ్యాంక్ లో పెట్టి నా సొంత డబ్బులతోటి ఫోన్ ఒకటి వీడియోలు తీయనీకి కెమెరాలు ఒకటి ఇంకా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నా ల్యాప్టాప్ ఒకటి అన్ని కొనుక్కున్నా అర్థమైందా అంటే మరి రాలేదు ఇంతవరకు నువ్వు చేసి యాభై వేలు ఫాలోవర్స్ ఉన్నారు రీచ్ బాగుంది డబ్బులు వచ్చే ఉంటాయి కదా ఎందుకు మళ్ళీ గోల్డ్ అమ్ముకోవాల్సినంత అవసరం ఏంటి నీకు ప్రూఫ్స్ కావాలంటే చెప్పు అవసరం అంత అవసరం ఏంటి డబ్బులు రావు అర్థమైందా నువ్వు నీకు ఎవరు చెప్పిరో కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రూపాయి కూడా రావు అది కూడా మనం ప్రమోషన్ చేస్తేనే వస్తాయి నాలాంటి దానికి ఎవరు ప్రమోషన్స్ ఇయ్యరు ఎందుకంటే నేను పేక్ ప్రమోషన్స్ చెయ్యను బిజినెస్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ అంటే చేస్తా వేరే ప్రమోషన్స్ తీసుకోలేదు నేను ఇంతవరకు జ్యువెలరీ ప్రమోషన్ అయినా చేస్తా బాను అంటే టెలిగ్రామ్ ఛానల్ గురించి ఉల్టా చేస్తా వీడియోలు ఇప్పుడు అని చెప్పి చేసిన దాన్ని దేని గురించి చేసిన నేను ఆయిల్స్ గురించి వాటి గురించి తీసిన నేను వీడియో అప్పుడు నాకు ఎట్లా వస్తాయి ఇంటర్వ్యూలు నువ్వు ఎట్లా అంటున్నావు యాభై లక్షలు వస్తాయని మేము ఎక్కడ అంటారు మీరు చెప్పింది అది అరే బాయ్ నేను చెప్పినానా ఏ ఇంటర్వ్యూలోనా వీడియోలే మీ వీడియోలోనా మీ నువ్వు నీ వీడియోస్ ని ట్రోల్ చేసింది చెప్పావు మొత్తం 150 వీడియోస్ నావే ట్రోల్ చేసింది ప్రతి ఒక్కటి నా చేసింది నా దాని మీద 50000 సంపాదించింది అన్నాడు అందుకని నేను అడిగా మాకేంది మాకేవేనా ఏ వీడియోలో ఏ వీడియోలో నేనా నిని చెప్పినానా ఇప్పటివరకు వరకు నా నాలుగు అదే కదా చెప్పమని అడుగుతున్నా ఎంత వచ్చింది అని నాకు కూడా రాలేదు ఇప్పటివరకు వరకు రూపాయి కూడా రాలేదు రూపాయి కూడా రాలేదు ఇన్స్టా మీద గాని ప్రమోషన్ల మీద గాని ప్రమోషన్ మీద ఇన్స్టా మీద అసలు ఏమి రాలేదు ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం ట్రావెల్ ఖర్చులు అయితే ఇస్తారు అంతే అవి ట్రావెలింగ్ పోతే అది సంపాదన కూడా ఇవ్వడు అండు ఇప్పటి వరకు కూడా నా సొంత పైసలు పెట్టే నేను ఇక్కడ వరకు వచ్చిన సొంత కంటెంట్ సొంత పైసలు సొంత ఫోన్లు సొంత మాటలు ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఇంకా ఊర్లో ఉండే చేస్తావా ఇక్కడ హైదరాబాద్ లో ఉండి చేస్తావా ఛాన్స్లు వస్తే బై ఛాన్స్ మంచి ఛాన్సులు వస్తే ఈడకు వస్తాం పిచ్చి పిచ్చి వస్తే మాత్రం గాడనే ఉంటాం అట్లా నువ్వు ఎప్పటికైనా మంచి వస్తాయని అనుకుంటావా వస్తాయి బరాబర్ వస్తాయి మంచి ఛాన్స్ ఎలా వస్తాయి ఎలా అంటే మన మనం నచ్చిన వాళ్ళు ఇస్తారు ఛాన్స్ మన నమ్మి అదే ఎలా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఉంది హీరోయిన్ ఉంది ఈ క్యారెక్టర్ చేసింద్రా నెక్స్ట్ సినిమాకి ఎలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు నువ్వు చేసే కంటెంట్ మొత్తం బోల్డే కదా ఎవరు మళ్ళీ నీకు ఎందుకు ఆఫర్ సినిమాలో హీరోయిన్ సగం గుడ్డలేసుకున్నప్పుడు చూసి ఆమెతో సెల్ఫీలు దిగడానికి మీకు ధైర్యం ఉంది కానీ రేణుగోన బూతులు మాట్లాడితే మాత్రం ఈయన నీకు ధైర్యం లేదు మళ్ళా అదే కదా బూతులు ఇప్పుడు వినడానికి బూతులు మాట్లాడితే మంచి మంచి కంటెంట్ పాస్ చేస్తున్నా అది మీకెందుకు అర్థమైతలేదో నాకు అర్థం కాలేదు ఈ మధ్యన నువ్వు పాస్ చేసిన అద్భుతమైన కంటెంట్ అమోహమైన కంటెంట్ ఒకటి చెప్పు

పర్సనల్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా విను ఇప్పుడు వాళ్ళ అమ్మలకన్నా అర్థమవుతుంది అది నేను తీసినది వాళ్ళ అమ్మలైనా సరే మా పిల్లలు ఇట్లా చేస్తారేమో కంట్రోల్ చేసుకుంటారు కదా

కంటెంట్ అయిపోయింది ఆవిడ చెయ్యట్లేదు నువ్వు చేసుకోవట్లేదు ఇప్పుడు నీకు కంటెంట్ కావాలి కంటెంట్ కావాలంటే అవును మళ్ళా కంటెంట్ చేసిన దాన్ని నేను యాభై లక్షలు ఏమైనా సంపాదించిన లేకపోతే వచ్చి రూపాయి కూడా రాదు ఒకటి అర్థం అవుతుంది ఎంత వచ్చిందో అని అడిగా నీకు యాభై వచ్చిందా కోటి రూపాయలు వచ్చిందా కంటెంట్ మీద పైసలు సంపాదించిన నువ్వు అంటున్నావు నేను అంటలేను కదా ఎంత సంపాదించిన అని అడిగా నువ్వు చెప్పావు నా రూపాయి సంపాదించలేదురా నాయన నేను ఒక్క కంటెంట్ వచ్చినందుకు నాకు పైసా కూడా రాదు పైసా కూడా రాదు ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చావు డబ్బులు రావట్లేదు అని మాకు ఓకే రావట్లేదు అనిపించింది వీడియో తీసేటోళ్ళకి ఎవ్వరికి రావు కాకపోతే మరి వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారో ఉల్టా మాటలు నాకైతే తెలీదు సరే ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు హోటల్ మేనేజ్మెంట్ చేసినా హోటల్ మేనేజ్మెంట్ చేసినా ఆ చదివిన జాబ్ దానికి జాబ్ వస్తది కదా వస్తది మరి ఎందుకు ఎల్లలేదు జాబ్ వస్తది అంటే ఒకనికి పైసలు కట్టినా వాడు మోసం చేసినాడు ఆ తర్వాత లైక్ జస్ట్ లైక్ తీసుకున్నా దాని తర్వాత దాని డబ్బులు ఇప్పుడు బయట వచ్చేస్తేలే ఇక్కడ కూర్చొని పెళ్తే అయిపోద్ది అన్నవా హోటల్ మేనేజ్మెంట్ మన లైఫ్ లోకి రాక ముందు కూడా మనం వీడియోలే తీసినా నాకు యూట్యూబ్ సైడ్ వీడియోల సైడే రావాలనుకున్నా కాబట్టి ఫస్ట్ కెళ్ళి వీడియోలో తీసినా ఈ రోజు కొత్తగా వచ్చి నేను ఫస్ట్ కాని వీడియోలు తీస్తే ఇవాళ నేను హోటల్ మేనేజ్మెంట్ చేసింది టూ ఇయర్స్ ముందు నుంచి అది అయిపోయింది ఇప్పుడు మరి కష్టపడుతూ కష్టపడకుండా వస్తాయా నువ్వు అంటున్నావు మరి నేను కష్టపడకోకుండా ఇక్కడ దాకా వచ్చిన్నా నువ్వు నీ నీ ప్రొఫైల్ లో నాకు కావాల్సిన జనాలకు ఏది కావాలంటే జనాల్లో నువ్వు కూడా ఒక ఎరిపో అంతే ఎందుకంటే చెప్పనా ఇప్పుడు నేను ఎరిపో నువ్వు ఎరుపో ఒక మాట చెప్తా సో చదువుకున్నావు కదా ఆర్టికల్స్ ఎన్ని ఏం మరి నాకు తెలియదు మళ్ళా ఇండియన్ ఆర్టికల్స్ తెలీదా ఇండియన్ ఆర్టికల్స్ లో ఒక్కొక్క ఆర్టికల్ కి మీనింగ్ ఉంటది తెలుసా అసలు నాకు తెలియదు నువ్వు రావంత్ రెడ్డి గారి విషయంలో ఎలా మాట్లాడినావు తప్పు ఇప్పుడు మనకి తెలిసింది ఏదో కరెంట్ రెండు గంటల కరెంట్ పోయిందో లేకపోతే ఒక గంట అటు వెళ్ళిందో లేకపోతే మా ఊరు నుండి బస్సు ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది మా ఊరి నుండి ఇక్కడికి వస్తే నాకు హైదరాబాద్ ఛార్జీలు అవుతున్నాయి నీ కోసం వేయలేదు కదా అంటే నువ్వు నువ్వు ఇండివిజువల్ గా బతికే నువ్వేన్ కదా చెప్తున్నా అనే అంత ఉందా ఉందా అని పది సార్లు అడగకు రాజకీయ నాయకులు అనేటోళ్ళు మనం ఎంచుకుంటే వచ్చేటోళ్ళు మనం తీసుకొచ్చి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం అర్థమైందా మనల్ని పరిపాలించండి అని మన జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నాం ఎందుకంటే మనకు ఒక రాజు కావాలి కాబట్టి మనం వాళ్ళని మనం ఏలుకోమని చెప్పి మనం ఇస్తున్నాం ఆ రైట్స్ అలాంటప్పుడు వన్ తెలంగాణలో ఎవరు మనం ఒకళ్ళని క్వశ్చన్ చేసే ముందు మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే

ఈ టైమ్ లో మనం ఒక వీడియో నేను అసలు అట్లా అనుకోని చెయ్యలేదు నువ్వు ఎట్లా అనుకోని నన్ను అయితే వీడియో తీసుకోవడం నాకు అయితే అర్థమైతే లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్న తోటి ఫేమస్ అవ్వాలనుకోలే అనుకోలే నేను ఎందుకంటే మస్తు పెద్ద ఫ్యాన్ ఆయనకి ఆయన ఇంకో పక్క పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి చెప్తున్నా విను నేను ఆయన ఆయన మా ఊర్లో అంతా బీఆర్ఎస్ ఐ నడుస్తుంది కేసీఆర్ పార్టీ అని ఆయన గెలిచే వరకు కూడా నేను ఫుడ్ కూడా దిల్లీ అంత ఇష్టం నాకు ఆయన అంటే అర్థమైందా ఆయన మీద నేనేది ఫేమస్ అయిపోతాను అని దిగలే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పడ్డ కష్టాలని ఆడవాళ్ళు పడే కష్టాలని చూసినా కాబట్టి తీసిన దీని ఈ పని చేసే ముందు కొంచెం టికెట్లు తగ్గి చెప్తున్నావు అంటే చిన్నపిల్లడికి గిల్లేసి చేతులు చాక్లెట్ పెట్టినా అనాల్సింది నల్ల అనేసి నేను ఆయనకి ఫ్యాన్ ఆరతిస్తా అని చెప్తున్నా నాతో ఉన్నోళ్ళు వాళ్ళు చెప్తారు కదా సరే నేను అబద్ధాలే మీ అబద్ధాలే చెప్తున్నా అంటే అన్ని అబద్ధాలే చెప్తున్నా అట్లాంటప్పుడు నాతో ఉండే నిజాలే చెప్తారు కదా నిజాలు చెప్తారు కదా వాళ్ళని అడగూస్ ఉన్నారు ఇద్దరు ఉంటారు ఇద్దరే మొత్తం ఇద్దరే చిన్నప్పటికి చిన్నప్పటికెళ్ళి